ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ సరోగసికి ఈ సుందరే ఒప్పుకుందని అను మేడంకి వాడెక్కడ చెప్పేస్తాడేమో అని నా భయం. పాము ఎప్పటికైనా పామేనమ్మా, మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్. దివ్య, ఆ ఫైల్ తీసుకో, అవి నా పర్సనల్ బ్యూరోలో పెట్టు. సుందరి, కార్తీక్ మావయ్యకు నువ్వు సమయం వచ్చినప్పుడు గట్టిగానే సమాధానం ఇవ్వాలి. కార్తీక్ నా జోలికి రాడు బాబాయ్. నాకు వేరే పని కూడా ఉంది బాబాయ్, ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ సుందరి. అను బేబీ, కూల్, ఆవేశపడకు. కొన్నిసార్లు ఆవేశపడితే పనులు కావు. ఆ సుందరి ప్రెగ్నెంట్ అని డాక్టరే చెప్పాడు. మనకి ఆధారం చాలు సుందరిని జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి నెట్టేయడానికి. అలా చేస్తే మనకొచ్చే లాభం ఏంటి? ఏ ఉండదు. సుందరి బయటికి వెళ్తుంది, ఆస్తి బయటికి వెళ్తుంది. ఆస్తి బయటికి వెళ్ళొద్దు కార్తీక్. దానికోసమే కదా మనం వెయిట్ చేసేది. ఆ సుందరి తన నోటితో నేను కడుపుతో ఉన్నాను అని చెప్తే మనం కూడా సీమంతం చేస్తామమ్మా అన్నంత సున్నితంగా డీల్ చేయాలి. నీ కడుపు చేసిన ఆ కారణజన్ముడు ఎవరో కూడా చెప్తే అతన్ని నిన్ను పక్క పక్కన పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఫ్రీ డెలివరీ షూట్ చేసి రంగరంగ వైభవంగా నీ వేడుక చేస్తామని నమ్మబలకాలి. అవును కార్తీక్, ఇక్కడ ఆ సుందరి ఎలాగైతే మనల్ని నమ్మిస్తుందో మనం కూడా అలాగే నమ్మించాలి. అసలు తను కడుపుతో ఉన్నట్టుగానే మనకి చిన్న డౌట్ రాకుండా చక్కగా మెయింటైన్ చేస్తుంది. అను బేబీ, ముందైతే నువ్వు లాయర్ గారితో మాట్లాడు. మన ఇంట్లో సుందరి అనే ఒక పని మనిషి, తనకి శ్యామ్ అనే భర్త ఉండేవాడు. ప్రస్తుతం అతను దుబాయ్లో దుకాణం పెట్టాడు. ఆయన గారి భార్య సుందరి ఏమో ఆయన లేకుండానే ఇక్కడ కడుపు తెచ్చుకుంది అంటూ మొత్తం చెప్పు. ఫైనల్ ఫినిషింగ్గా మా ఆస్తి మొత్తాన్ని ఏం చేసి రాయించుకుందో కానీ తన కూతురు పేరు మీద రాయించుకుంది, గార్డియన్గా తన పేరు పెట్టించుకుంది అని పూసకొచ్చినట్టుగా క్లియర్గా లాయర్ గారికి చెప్పు. అలాగే అను బేబీ. అయ్యా లాయర్ గారు, బాధ్యత లేకుండా ఇలా బజార్లో తిరిగే ఒక అమ్మాయికి ఇన్ని కోట్ల ఆస్తికి గార్డియన్గా ఉంచొచ్చా అని సెక్షన్లో శిక్షలు పడేటట్టుగా లా బుక్స్ అన్ని తిప్పేమను కార్తీక్. అలాగే అను బేబీ, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. రిక్వెస్ట్ అన్న చెప్పవేంటి కార్తీక్? ఏం లేదు అను బేబీ, సుందరికి ఏమాత్రం డౌట్ రాకుండా సుందరి నోటి వెంటనే తను ప్రెగ్నెంట్ అని చెప్పేలా చెయ్యి. అవసరమైతే దాన్ని వీడియో తీద్దాం. ఆ లాయర్కి మనం సాక్ష్యాలు కూడా ఇచ్చామనుకో, మన పని ఈజీ అవుతుంది. ఇక్కడ మన పాయింట్ ఒకటే కార్తీక్, సుందరి మొగుడు. సుందరి మొగుడా? అదే, సుందరి మొగుడు శ్యామ్ ఇక్కడ లేడు. కడుపు ఎలా వచ్చింది అనేది మన పాయింట్. అప్పుడు దాని మొగుడిని కూడా కోర్టు పిలిపిస్తుంది. సుందరి మొగుడు అంటే ఆ శ్యామ్ గాడు చావడు, అసలు మొగుడి కార్తీక్ అని నన్ను నీ ముందు పెడతాడని అను బేబీ. అప్పుడు నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అను, ఒకటి రెండు రోజులు టైం తీసుకునైనా సుందరి సంగతి చెప్దు గాని. ఒక పంచే కార్తీక్, ఆస్తి సంగతి నువ్వు చూడు, నువ్వు అన్నట్టుగా ఈ సుందరి సంగతి నేను చూసుకుంటాను. ఆ సుందరి తనంతట తానే నేను కడుపుతో ఉన్నాననే మ్యాటర్ని లీక్ చేయిస్తాను. అను బేబీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సుందరి? అది గుడికి వెళ్ళొస్తున్నాను మేడం. వెరీ గుడ్. చూసావా కార్తీక్, సుందరి గుడికి వెళ్ళొస్తుందంట. నువ్వు నేను ఉన్నాం, తినడం, బయట తిరగడం. బయట తిరగడం వల్ల ఏమొస్తుంది? తిన్నది అరగడం తప్ప. ఇలా సుందరిలా గుళ్ళు చుట్టూ తిరిగామనుకో పుణ్యం వస్తుంది కార్తీక్. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు సుందరి? నిన్నే అడిగేది ఏ గుడికి వెళ్ళొస్తున్నావు? అది అది శివాలయానికి మేడం. ఓ, అడ్డపొట్ల స్వామి బోళా శంకరుడు అన్నమాట. సుందరి ఏం చెప్తే పాపం ఆ శివుడు అదే నమ్ముంటాడు. చాలా జాలి గుణములే ఆ స్వామిది. గుడికెళ్ళావు కదా, ప్రసాదం ఏది? అది అది అందరికీ పంచిపెట్టాను మేడం. ఓహో, అందరికీ పంచిపెట్టావా, మంచిదేలే.
కనీసం మోహానికి బొట్టు కూడా పెట్టుకోలేదు. ఏం సుందరి, గుడికి వెళ్ళినప్పుడు కనీసం బొట్టైనా పెట్టుకోవాలి కదా. అందులో అడ్డబొట్టు స్వామి దగ్గరికి వెళ్ళానంటివి, కనీసం విభూదినైనా పెట్టుకోవచ్చుగా. మేడం, అది నేను నోర్ముయ్. ఏ సుందరి, నువ్వు నీ ఇష్టం వచ్చింది చెప్తే నమ్మేయడానికి నేను బోలా శంకరుణ్ణి కాదు. ఆయనకి జాలి, దయ, కరుణ అన్నీ ఎక్కువే. అందుకే ఆయన్ని దేవుడు అంటారు. క్షమించు స్వామి, సుందరి నీ దగ్గరికి రాలేదని అర్థమైపోయింది. వెళ్ళాను మేడం, నేను గుడికే వెళ్ళాను. నీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో తిరిగావో నాకు అనవసరం. నేనెవరితోనూ తిరగలేదు మేడం. నన్ను అన్న మాటలను కండి, మీకు దండం పెడతాను. దండం పెట్టాల్సింది నాకు కాదు, దేవుడికి. అందుకే నేను గుడికి వెళ్ళాలని ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. నువ్వు వచ్చావు, అయ్యిందేదో అయ్యింది, కానీ మళ్ళీ నాతో జస్ట్ కంపెనీగా గుడికిరా. మేడం, నేను నిజంగా గుడికే వెళ్ళాను. సర్లే, వెళ్తే వెళ్ళావులే, మళ్ళీ వెళ్దాం, పుణ్యం డబల్ అవుతుంది. సరే మేడం, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. కార్తిక్, ఇప్పుడు గుళ్ళోనే తను కడుపుతో ఉన్నానని నిజం చెప్పిస్తాను. ఎలాను బేబీ? నా ప్లాన్ నాకుంది. అక్కడ సుందరికి దేవుణ్ణి లైవ్ లో చూపిస్తాను. స్వామి, సుందరి ప్రెగ్నెంట్ అయిందని డాక్టర్ చెప్పారు. సుందరి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం. ఈ విషయం సుందరి మాకు చెప్పడం లేదు. నీ సమక్షంలో సుందరి తనంతట తానే తను గర్భవతి అని నాకు చెప్పాలి. ఆపదలని తీర్చి ఆనందాన్ని పంచు స్వామి. నా కడుపులో అను మేడం బిడ్డ పెరుగుతోంది. 9 నెలలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడు స్వామి. అను మేడం గర్భసంచి బిడ్డ పెరుగుదలకి అనుకూలంగా లేనందున నేనే ఇష్టపూర్వకంగా అను మేడంకి చెందిన బిడ్డను నా గర్భాశయంలో పెంచుతున్నాను. అను మేడం బిడ్డకు నేనే సరోగేట్ మదన్ అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో అను మేడంకి తెలియకూడదు. స్వామి, ముందు సుందరి ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీకి కారకుణ్ణి నేను పట్టుకుంటాను, సుందరిని నిలదీస్తాను. క్యారెక్టర్ సరిగ్గా లేని సుందరిని 250 కోట్లకి గార్డియన్గా ఎందుకు ఉంచుతారు అని కోర్టులో ఆస్తి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తాను. అను మేడంకి ఇప్పుడు నేను బిడ్డని కానీ అప్పచెప్పే వరకు సరోగసికి ఒప్పుకుంది నేనే అన్న విషయం తెలియనివ్వకు. ఆ సరోగసి మదర్ని నేనే అని తెలిస్తే బిడ్డని కూడా తీసుకుంటుందో లేదో అనే సందేహం. ఆ సరోగసి మదర్ని నేనే అని తెలిస్తే బిడ్డని కూడా తీసుకుంటుందో లేదో అనే సందేహం. దేవుణ్ణి ఏమని కోరుకున్నావు సుందరి? మీకు అన్ని విధాలా ఆ దేవుడు సహాయం చేయాలని కోరుకున్నాను మేడం. మీరేమని కోరుకున్నారు మేడం? నీ వేషాలన్నీ ఈ రోజుతో ఆగిపోవాలని, నీకు కడుపు ఎలా వచ్చిందో ఎవరు చేశారో చెప్పు స్వామి అని కోరుకున్నాను. మేడం, మీరేమని మొక్కుకున్నారు? అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, అమ్మలాంటి నీ ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాను. ఏమండి, అభిషేకానికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? గుడి కింద భాగంలో కోనేరుందమ్మా, అక్కడి నుంచి తీసుకొస్తున్నాను. దగ్గరే ఉందా? లేదు, చాలా దూరం ఉందమ్మా. సుందరి,
కోనేరులోంచి నీళ్లను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా శుభాలు జరుగుతాయంట. ఒకప్పుడు నాకు అమ్మ చెప్పింది. నిజమే మేడం, ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టు ఈ గుడిలో మాత్రం కింద నుండి బిందెలతో నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేయడమే ప్రత్యేకత. నాకు కూడా ఎప్పటి నుండో ఈ గుళ్ళోని అమ్మవారికి అభిషేకం చేయాలనుంది. కిందికి వెళ్ళి బిందెడు నీళ్లు తెచ్చిపెట్టవా? నువ్వు పరుగులు అస్సలు మోయదు, ముఖ్యంగా బిందెలని నడుం మీద పెట్టుకుని మోసే అలవాటుంటుంది. అలాంటి పనులు అస్సలు చేయొద్దు. అవును సుందరి, ఇప్పుడు ఎలాగూ ఇక్కడే ఉన్నాం కదా. ప్లీజ్ నువ్వు కింద నుండి నీళ్ళని తెస్తే నేను అమ్మవారికి అభిషేకం చేస్తాను. ఇప్పుడు నీ నుండి నువ్వే వట్టి మనిషివి కాదు, గర్భవతిని అనే నిజాన్ని చెప్పుకునేలా చేస్తాను. సుందరి, ఆమెని బిందడగనా?